అస్మద్గురుభ్యో నమః. ఈ భాద్రపద మాసంలో ఎందుకు ఇంత ముఖ్యమైనది మహాలయ పక్షాలు అంటే, ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలు భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి తమ వంశంలోని వాళ్ళని అనుగ్రహించడానికి వస్తారు. పైగా వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించాలి కదా మోక్షం పొందాలంటే, అందుకని చెప్పి వారు మళ్ళీ జన్మించడానికి సంకల్పాలను తీసుకుంటారన్నమాట. అందుచేత మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, గతించిన పెద్దలే మన ఇంట్లో తిరిగి పుడతారు అని. వేదం కూడా అదే చెప్తుంది. మన తాతలు ముత్తాతలు ఆ పైతరం వాళ్ళందరూ కూడా ఇంట్లో తిరిగి జన్మిస్తారు అని వేదం చెప్తుంది. అందువల్లే పాడ్యము నుంచి అమావాస్య వరకు ఆశ్వయుజ పాడ్యము కూడా మొత్తం ఈ 16 రోజులలో ఎవరైతే గతించి ఉన్నారో ఆ గతించిన పెద్దల పట్ల అత్యంత గౌరవంతో ప్రీతిపూర్వకంగా శ్రాద్ధాన్ని నిర్వహించడం, దానాలను చేయడం ఇలాంటివన్నీ చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల పితృదేవత అనుగ్రహాన్ని పొందుతారు. అది కేవలం ఈ మహాలయ పక్షాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది ప్రతి ఏడాది తద్దినాలు పెడుతూ ఉంటారు, కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళు పితృదేవతలు మరణించిన తిథిని పెట్టినా సరే, లేకపోతే అదేదో గుర్తులేదనుకోండి, మహాలయ అమావాస్య నాడు పెట్టినా చాలా ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం ఎన్ని దేవతా పూజలు చేసినా ఈ పితృ ఆరాధన కనుక చేయిపోయినట్లయితే ఆ దేవతారాధన చేసిన ఫలితం దక్కదు అని శాస్త్రం చెప్తోంది. అంటే దేవతల్ని పూజించద్దు, దేవుళ్ళని పూజించద్దు అని కాదు, మనకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే ఏడాదికి వచ్చే ఒక్కసారి వచ్చేటటువంటి ఈ మహాలయ పక్షాలు తప్పనిసరిగా ఆచరించి తీరాలి. ఆ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా సంతానం, వాళ్ళు ఏం చెయ్యాలి, చక్కగా ఒక పురోహితుడిని పెట్టుకుని ఆ విధి విధానాలన్నీ తెలుసుకుని అవి ఆచరించి తీరాలి అన్నది ఖచ్చితం అన్నమాట. అంటే అప్పుడు మనం చేసిన ఏ పూజా వ్రతము అయినా సరే చాలా ఫలితం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించి ఇస్తారు కాబట్టి పితృదేవతలు స్మరించి వాళ్ళని వాళ్ళకి ప్రీతిపూర్వకంగా మనం దానాలు కూడా చేయాలి. అన్నదానం కనుక చేసినట్లయితే చాలా శ్రేష్టం. అలాగే గోసేవ, గోసేవ అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన. అన్నదానము గోసేవ కాకుండా మామూలుగా స్వయం పాకం ఒకటి ఇస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణులకు ఏం దానం చేయాలి అంటే తోటకూర కానీ గుమ్మడికాయ. ఒక్కొక్కసారి గుమ్మడికాయ దొరకదు, గుమ్మడికాయ దొరకకపోతే ఏం చేస్తాం, దానికి బదులుగా దోసకాయ చేస్తాం, దానం చేయొచ్చు. పితృపక్షంలో తోటకూర, గుమ్మడికాయ, చేమకూర, పెసరపప్పు, బియ్యం, ఉప్పు, గుమ్మడికాయ లేకపోతే దోసకాయ, ఇవి దానం చేస్తే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకని ఉట్టి రోజుల్లో కుదరని వాళ్ళు కనీసం మహాలయ అమావాస్య నాడైనా వాళ్ళ పితృదేవతలను స్మరించుకుంటూ ఇవి దానం చేస్తే చాలా మంచిది. అంతేకాదు కుక్కలకి అన్నం పెట్టడం మర్చిపోకూడదు, కాకులకి అన్నం పెట్టడం మర్చిపోకూడదు, వాళ్ళకి అన్నం పెట్టాలి. రోజు కూడా ఇంట్లో ఉన్నటువంటి మన పితృదేవత పటాలకి చక్కగా పువ్వులు పెట్టి ధూపమో దీపమో వేసి నమస్కారం చేసుకోవడం అనేది తప్పనిసరి. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.